Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఈ వీడియోలో మనం సోషల్ మీడియా హ్యాండిల్ మన చేతిలో ఉంది కదా అని ఎదుటివారిని కించపరిచే విధంగా వ్యక్తిత్వ హననం చేసే విధానంగా డిఫమేటరీగా పోస్టులు పెడితే 50 లక్షల రూపాయల వరకు జరిమానా వేయవచ్చును అనేటువంటి జడ్జిమెంట్ గురించి గౌరవ మద్రాస్ హైకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ గురించి కేసులో తెలుసుకుందాం. జస్టిస్ ఎన్వి సతీష్ కుమార్ ఆఫ్ మద్రాస్ హైకోర్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ అప్సరా రెడ్డి వర్సెస్ జో మైఖేల్ ప్రవీణ్ CS number 127/2022 decided on 3/1/2024. ఈ కేసులో గౌరవ న్యాయమూర్తి వారు ఈ యూట్యూబర్ అనేటువంటి జో మైఖేల్ ప్రవీణ్ అనే అతనికి 50 లక్షల రూపాయల జరిమానా డిఫమేషన్లో జరిమానా విధించడం జరిగింది. కేసు పూర్వపరాల్లోకి వెళితే ఈ అప్సరా రెడ్డి అనే ట్రాన్స్జెండర్ ఇప్పుడు వాళ్ళని థర్డ్ జెండర్ కింద డిక్లేర్ చేయమన్నారు. ఒకప్పుడైతే ట్రాన్స్జెండరు ఏదో కొద్దిగా వాళ్ళు రకరకాల మాటలు అనేవాడు, ఇప్పుడు అంటానికి లేదు, థర్డ్ జెండర్. ఓకే, ఈవిడ షీఈస్ ది జనరల్ సెక్రటరీ ఫర్ ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్. అలాగే ఈ ట్రాన్స్జెండర్స్ యొక్క ఇబ్బందులు, వాళ్ళకి కావాల్సిన వెల్ఫేర్ మెజర్స్ వీటి గురించి ఈవిడ షీ యూస్ టు మీట్ సో మెనీ ఎల్డర్స్, ప్రీవియస్గా జయలలిత గారిని, ప్రజెంట్ అమిత్ షా గారిని వీళ్ళందరినీ కలుస్తూ ఉంటుంది. సొసైటీలో ఒక రకమైనటువంటి మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి. ఏం జరిగిందంటే ఈవిడ ప్రొవోగ్ అనే ఒక మ్యాగజైన్కి ఎడిటర్గా ఉండేది. ఆ కాలంలో జో మైఖేల్ ప్రవీణ్ అనే అతను దీని మీద ఒక షార్ట్ ఫిల్మ్ లేకపోతే వీడియో చేద్దామని చెప్పి ఈ అమ్మాయి రాజపురారెడ్డిని అడగటం, ఆవిడ దానికి ఒప్పుకోపోవటం, రిఫ్యూజ్ చేయటం. సో దాని మీద ఆవిడ మీద పగబట్టి ఇక్కడ ఏ ప్రోగ్రామ్ చేసినా ఆవిడ మీద ఫాల్స్ క్యాలిక్యులేటెడ్ ఆర్ అలిగేషన్స్ పెడతాం మొదలు చేశాడు. సో యాక్చువల్గా ఇది 2017 నుంచే స్టార్ట్ అయింది. 2017లో వన్ షీ వాజ్ ది ఎడిటర్ ఆఫ్ ది ప్రోగ్రెస్ ప్రొవోక్ మ్యాగజైన్. This Praveen wanted to make a video with her, but she refused. ఆ తరువాత అతను హీ స్టార్టెడ్ గాసిపింగ్ అండ్ సర్క్యులేటింగ్ బ్యాడ్ నోషన్స్ డిఫేమింగ్ హర్, ఇది అనమాట. అండ్ ఇన్సిడెంటల్లీ హీ వాజ్ గెటింగ్ మనీ విత్ దీస్ ఫాల్స్ కంకాక్టెడ్ ఆర్ అన్సపోర్టెడ్ అండ్ మ్యానిపులేటివ్ డీటెయిల్స్ ఆఫ్ హర్. జనానికి ఏమో ఇదనుక. సో ఇతని మీద వెక్సిల్ అతని యొక్క ప్రవర్తన, సోషల్ మీడియాలో అతని యొక్క ఇది చూసి ఆవిడ కోపం వచ్చి అల్టిమేట్లీ ఆవిడ Section 26 లేకుంటే Order 7 ప్రకారము ఆవిడ సివిల్ సూట్ ఇన్స్టిట్యూట్ చేయటం జరిగింది. మీకు తెలిసే ఉంటుంది డిఫమేషను సివిల్ కేసు కింద వేయవచ్చును, ఇప్పుడు నేను చెప్పిన Section 26 Order 7 Rule 1 కింద వేయవచ్చును, లేదా క్రిమినల్ కేసు కింద వేయవచ్చును Section 499 and 500 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్, లేదా మీకు మొదటి సెమిస్టర్లో చెప్పినట్టు టార్ట్ లా కింద వేయవచ్చును చిన్నదైతే. సో ఈవిడ సివిల్ కేసు కింద వేసింది. దాదాపు 1.25 కోట్ల డ్యామేజెస్ అడుగుతూ తనకు కాంపెన్సేషన్ కావాలని, బికాజ్ అతను పెట్టిన సోషల్ మీడియా పోస్టుల వల్ల జనంలో ఆవిడ యొక్క ఇమేజ్ ఆర్ మొరాలిటీ బాగా తగ్గిపోయిందని, మెంటల్గా చాలా ఇబ్బంది పడ్డాలని, దానికోసం 1.25 క్రోర్స్ సరే ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్ళటం. ఇమీడియట్గా అతను కొన్ని ఈ పోస్టులను తొలగించాడు. తొలగించిన తర్వాత ఇంకా నేను తొలగించేసాను, ఇంకా ఉద్యోగులకు రానను మొత్తానికి ఏదో అన్నాడు. అండర్టేకింగ్ కూడా కోర్టుకు రాల. సో యాక్చువల్గా ఇది కోర్టు ఎక్స్పార్టీ ఆర్డర్, అతను రాల. కోర్టు ఏం చెప్పిందంటే నో డౌట్ మీకు రైట్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది, కానీ దట్
రైట్, లేకపోతే ఇక్కడ చెప్పాలంటే పబ్లికేషన్ అన్నాం, ఎందుకంటే మీడియా కాబట్టి. రైట్ ఆఫ్ పబ్లికేషన్ ఈ సబ్జెక్ట్ టు రీజనల్ రిస్ట్రిక్షన్స్. మేబీ ఏ పర్సన్ హ్యాస్ గాట్ రైట్ టు పోస్ట్ ఎనీథింగ్ ఆన్ యూట్యూబ్, బట్ హీ కెనాట్ క్రాస్ ద లిమిట్స్. హీ కెనాట్ క్రాస్ ద సో కాల్డ్ లక్ష్మణ రేఖ అండ్ ఎంక్రోచ్ అపాన్ ది ప్రైవసీ ఆఫ్ అదర్స్. దీనిలో ఆర్టుగా ఉన్నటువంటి గూగుల్ ఐఎన్సీ కూడా జడ్జి గారు వార్నింగ్ ఇవ్వటం జరిగింది. మీకు ఒక ఈ సెన్సార్ లాగా ఒకళ్ళు పెట్టుకోమన్నాము, ఆల్రెడీ ఒక మనిషి ఎవరో ఉన్నారన్నారు, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు? అదే ఎక్స్లో అయితే ఆపేస్తున్నారు. సరే వాళ్ళ రూల్స్ వేర్లేండి, ఏంటంటే ఎవరన్నా కంప్లైంట్ చేస్తే తప్ప వాళ్ళకేం పెద్దగా తెలియదు, ఎందుకంటే నాలెడ్జ్ తెలియదు. దే ఆర్ ఓన్లీ వాళ్ళ యొక్క ఇంటర్మీడియటరీస్ అంటారు. గూగుల్ కంపెనీ ఈజ్ ఓన్లీ ఇంటర్మీడియరీ. ఇంటర్మీడియరీ ఏంటంటే సెక్షన్ 79 ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారము మీరు ఒక మెసేజ్ ఇస్తే ఆ మెసేజ్ పంపడం వరకే, దానిలో ఏమున్నదో వాళ్ళకి తెలియదు అనవసరం. ఎందుకంటే అది కూడా బైనరీ కోడ్లో ఉంటుంది, బిట్స్ అండ్ బైట్స్లో ఉంటుంది, వాళ్ళకి తెలియదు. బట్ తెలుసుకోవాలని చెప్పి ఈ మధ్యన గూగుల్ కన్నా ఇంకో కంపెనీ యాపిల్ కంపెనీని గౌరవ సుప్రీం కోర్టు వారే చెప్పడం జరిగింది. దాని మీద లోకల్ ఆఫీసర్స్ పెట్టుకోమన్నారు, మరి వాళ్ళు ఏం చేస్తారని గూగుల్ కంపెనీ కూడా అడుగుతారు. అల్టిమేట్గా 50,000 వాజ్ అవార్డెడ్ టు దిస్ అప్సరారిటీ. కాబట్టి యూట్యూబ్లో మనం ఏం పడితే అది మాట్లాడటానికి లేదు, ఇతర భావాలని కించపరచడానికి లేదు. ఇది చెప్పడానికే ఈ వీడియో చేశాను. దయచేసి ఈ వీడియో అలాగే అప్సరారిటీ కేసు కూడా పేపర్లో చదవండి, మీకు మంచి లీగల్ నాలెడ్జ్ వస్తుంది. ధన్యవాదాలు.